ఎమ్మెల్యే గారు తోడుగా నేను వస్తా అని చెప్పిన, కానీ ఎవరు రావద్దని చెప్పిండు. నేను రాజీనామా చేసినప్పుడు కూడా నా ఉద్యమ సహచరుడిని లోపలికి రావాలని చెప్పి కోరితే ఎవరు రావద్దు, ఒక్కరివే రావాలని చెప్పి నన్ను ఒక్కడనే తీసుకుపోయి ఒకటే నిమిషాలు అట్ల ఇచ్చిన లేదో రాజీనామా ఆమోదం. కానీ వాళ్ళు అనుకున్నారు ఈటల నరేంద్ర గారు దొరికిండు అని, చిక్కిండు అని, దెబ్బ కొట్టచ్చు అని. కానీ ఎవరికి ఎవరు దెబ్బ కొట్టిందే? దెబ్బ కొడితే దిమ్మ తిరిగింది కేసీఆర్కు. డబ్బులు నమ్ముకున్నది మీరు, దౌర్జన్యాన్ని నమ్ముకున్నది మీరు, మఫ్టీలో ఉన్న పోలీసులు నమ్ముకున్నది మీరు, మద్యాన్ని నమ్ముకున్నది మీరు, ధర్మాన్ని నమ్ముకున్నది నేను, ప్రజల్ని నమ్ముకున్నది నేను, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నది నేను, నన్నే గెలిపించింది. ఇవాళ కూడా మునుగోళ్ళు రాజగోపాల్ రెడ్డి గారు దేన్ని నమ్ముకున్నాడు? ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాడు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాడు, ధర్మాన్ని నమ్ముకున్నాడు. మునుగోడు ప్రజలు నమ్ముకున్నాడు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట నిలపాలనటువంటి కర్తవ్యాన్ని భుజం మీద ఎత్తుకున్నాడు. తప్పకుండా మునుగోళ్ళలో కూడా హుజురాబాద్లో ఏ తీర్పు అయితే వచ్చిందో ఇవాళ మునుగోళ్ళలో కూడా అదే తీర్పు వస్తారనే విషయం మర్చిపోవద్దు. ఇవాళ వాళ్ళు అనుకుంటారు మునుగోడు లాస్ట్ కాదు సుమా, మునుగోడు లాగా మరింతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం సిద్ధపడుతున్నారు. గుర్తుపెట్టుకో, నీకే ఉపాయం రాదు బిడ్డ, నీకే ఉపాయం రాదు, మాకు కూడా ఉపాయం ఉంటుంది. నీకే స్ట్రాటజీ ఉండదు, మాకు కూడా స్ట్రాటజీ ఉంటుంది. నీకే అనుభవం కాదు, మాకు కూడా ఉంటుంది అనేది రేపు మునుగోడులో తెలుసుకుందాం, రేపు మునుగోడులో తెలుసుకుందాం. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మీ పక్కకే ఉంటుంది మునుగోడు కాబట్టి, మీ పక్కకే ఉంటుంది మునుగోడు కాబట్టి హుజురాబాద్కి ఎట్లయితే మీరు వచ్చి గొప్పగా పనిచేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీ బిడ్డ నన్ను గెలిపించిందో రేపు కూడా మునుగోడులో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, మునుగోడు ప్రజల ఆశయాలని రాజగోపాడి గెలిపించడంలో మీరంతా గొప్పగా తల్లి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను చాలాసార్లు ఈ మధ్య చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అంటాను మమ్మల్ని. మీకు ఎంతమంది సర్పంచులు ఉన్నారు, మీకు ఎంతమంది ఎంపీటీసీలు ఉన్నారు, ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, ఎంతమంది జడ్పీటీసీలు ఉన్నారు, ఎంతమంది కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలో చైర్మన్ ఉన్నారని చెప్పి అడుగుతున్నారు. నిజమే, మాకు తక్కువనే ఉన్నామంట వాస్తవం. జిల్లా పరిషత్ చైర్మన్ లేరు, మాకు మున్సిపాలిటీ చైర్మన్ లేకపోవచ్చు, జడ్పీటీసీలు లేకపోవచ్చు, కానీ రాబోయే కాలం అంతా కూడా మాదే, రాబోయే కాలం మాదే. నీకు ఇవాళ ఎట్లున్నాయో రేపు మాకు గట్లే ఉండబోతున్నాయి, గట్లా ఉండబోతున్నాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు, ఒకటి మన పార్టీ, రెండవది కాంగ్రెస్ పార్టీ, ఒకటే ప్రాంతీయ పార్టీ, అది టీఆర్ఎస్ పార్టీ. ఆ ప్రాంతీయ పార్టీ ఏమనుకుందంటే మాతో సరితూగే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని ఓడగొట్టే వాళ్ళు ఎవరు లేరు, ఒకవేళ ఓడగొట్టినా వేరే పార్టీలో గెలిచినా వాళ్ళు కూడా మాతో పాటే వస్తారు, మేమే మళ్ళీ అధికారంలో ఉంటాము అని పలబా. కానీ ప్రజలేమనుకుంటే తెలుసా, అమ్మో ఈసారి మాత్రం కేసీఆర్ రావద్దు, ఒకవేళ కేసీఆర్ వస్తే రాసి రంపానబెట్టుడే కాదు, ఇవాళ ప్రతి ఇంట్లో పుట్టే బిడ్డ మీద 1,25,000 అప్పుతో పుడుతున్నారు, రేపు మళ్ళీ ఆయన వస్తే కనుక 2,00,000 అప్పుతో పుట్టే ఆస్కారం ఉందని చెప్పి బాగుంటుంది. ధనిక రాష్ట్రం అని చెప్పే ఈ రాష్ట్రంలో, సంపద కొదలని చెప్పే ఈ రాష్ట్రంలో, మన నిధులు మనకే అని చెప్పే ఈ రాష్ట్రంలో 68 వేల కోట్లు ఇంకో 4-5 వేల కోట్లు గ్యారంటీ కలిపితే 72 వేల కోట్ల అప్పుతో ఉన్న ఈ రాష్ట్రం ఇవాళ 4,55,000 కోట్ల అప్పుతో 40-50 వేల కోట్ల రూపాయల బకాయిలతో
ఐదు లక్షల కోట్ల అప్పులతో కూరగాయలు అమ్ముకునే ఇంట్లో కూడా పుట్టే బిడ్డ, బిచ్చమెత్తుకునేటువంటి ఇంట్లో పుట్టే బిడ్డ కూడా 1,25,000 అప్పుతో పుట్టే భాగ్యం కలనని కారకుడు కేసీఆర్. కేసీఆర్